బాజా బజంతీల మధ్య ఉచ్చ విగ్రహాల ఊరేగింపు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో నూతన హనుమాన్ దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. మొదటి రోజు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరిగింది. ఈ ఉత్సవ విగ్రహాల ఊరేగింపును వెల్దుర్తి పట్టణంలోని వీధుల గుండా బాజా బజంత్రిల మధ్య భజన మండలి ఆధ్వర్యంలో సంకీర్తనలతో ఉత్సవాల ఊరేగింపును కొనసాగించారు. ఈ ఊరేగింపు పురవీధుల గుండా కొనసాగుతున్న క్రమంలో గ్రామంలోని మహిళలు ప్రతి ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలకు స్వాగతం పలుకుతూ మంగళహారతులతో స్వాగతించారు. అంతకుముందు ఉదయం నూతన ఆలయంలో వేద బ్రాహ్మణులు కలశస్థాపన, పుణ్యవహచనం, కంకరాధారణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను నేటి నుండి అనగా శుక్రవారం, శనివారం, ఆదివారం మూల విరాట్కు పూజలు, హోమము తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పురోహితులు తెలిపారు. మూడు రోజుల పాటు శివపంచాయత్ర సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా మొదటి రోజు విఘ్నేశ్వర పూజ స్వస్తి అనగా ఈ రోజు విఘ్నేశ్వర పూజ స్వస్తివాసనము, అఖండ దీపస్థాపన, ఆవాహిత స్థాపయుత స్థాపన, మూలమంత్ర హవనము, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం జనాధివాస కార్యక్రమాలు ఉంటాయి. రేపటి కార్యక్రమంలో హవనము, సాయంకాలం అధివాసాలు, రాజబజార పూజ ఉంటుంది. మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా యంత్ర ప్రతిష్ట, అనంతరం విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి, అబుధ స్నానము, కలశమార్చన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇలాంటి మంచి విశేష కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆ దేవుడి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పని కోరుతున్నాము. శుభం పోయారు.